ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మృత్యుతో పోరాడుతున్న యాభై ఏడు మంది ఒకే రోజు చైనాలో చనిపోయారు ఆదివారం ఒకరోజే ఈ దారుణమైన విషాదం చోటు చేసుకుంది దాంతో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య చైనాలో మూడు వందల అరవై ఒక్కకి చేరింది మరో పదిహేడు వేల రెండు వందల ఐదు మందికి ఈ వైరస్ సోకినట్లు ఇప్పటి వరకు అక్కడి ధృవీకరించింది ఒక్క రోజులో దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి వీరిలో నూట ఎనభై ఆరు మంది పరిస్థితి విషమంగా ఉంది ఇప్పటి వరకు నాలుగు వందల ఐదు మంది వైరస్ నుంచి కోలుకున్నట్టు అక్కడి అధికార యంత్రాంగం పేర్కొంటుంది మరో లక్ష ఎనభై తొమ్మిది వేల మందిని అనుమానితులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వైద్యం కొనసాగుతుంది మరోవైపు వెయ్యి పడగలతో వ్యూహంలో నిర్మించిన ప్రత్యేక ఆసుపత్రి సోమవారం నుంచే వైద్య సేవలను అందుబాటులో తెచ్చింది మరోవైపు ఇటు భారత్ ఆదివారం నాటికి కేరళలో మూడో కేసు కూడా నమోదైంది దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్న స్థాయి సమావేశం కూడా భారత సర్కార్ నిర్వహించింది వైరస్ ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న కూడా ఈ సమావేశంలో సమీక్షించారు ప్రజలు చైనా వివిధ దేశాలు అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి అలాగే వచ్చే వారిని తప్పనిసరిగా వైద్యుల పరిరక్షణలో ఉంచాలని కూడా ఆయా దేశాలు నిర్ణయించాయి ఇప్పటికే రెండు విడతల్లో వుహాన్ నుంచి భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు పొందుతున్నారు